అసలు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి ఎలాంటి చలనం లేనప్పుడే మనం విశ్లేషించుకుంటూ ఒక వీడియో చేశాం. బీజేపీకి మళ్ళీ దగ్గర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, దీనికి చాలా మంత్రాంగం నడుస్తూ ఉన్నట్లు ఉంది అని మనం మాట్లాడుకున్న చాలా రోజులకి ప్రతి పరిణామం ఆ వైపే దారి తీస్తూ ఉంది. అండ్ ఈరోజు బిగ్ బ్రేకింగ్ ఏంటి అంటే త్వరలో అతి త్వరలో ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేరబోతుంది అని చెప్పి జాతీయ పత్రికలు ఈరోజు పెద్ద పెద్ద కథనాలు రాశాయి. మరి ముఖ్యంగా ఇండియన్ ఎక్స్ప్రెస్కి కుమీ కపూర్ అయితే తన వ్యాఖ్యానాన్ని జోడించుకుంటూ కథనం రాశారు. కుమీ కపూర్ కొంచెం హై లెవెల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈమె ఈ లేడీ జర్నలిస్ట్, ఈ ఎడిటర్కి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ కూడా కొంచెం వర్తి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, కొట్టిపడేయలేం. బట్ ఎంతవరకు నిజమవుతుందా అని అంటే నిజం అవ్వదు అని తీసి పడేయలేము కూడా, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూడండి. ఆజాదీకి అమృత్ మహోత్సవ్, చంద్రబాబు నాయుడు గారిని పిలవడం అయితే ఏముంది, మోదీ గారు ఏదో కాసేపు మాట్లాడడం అయితే ఏముంది, ఆ తర్వాత అమిత్ షా గారు వచ్చి తెలుగుదేశం పార్టీ రాజగురువుకు ఆయన ఇంటికి పోవడం అయితే ఏముంది, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ని పిలవడం అయితే ఏముంది, ఈ పరిణామాలన్నీ కూడా ఇట్ లీడ్స్ టు సంవేర్ ఎల్స్ అనిపించింది డెఫినెట్లీ. సో అవి పోయి ఏకంగా ఎన్డీఏలోకి టీడీపీ చేరేంతవరకు వెళ్తాయని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. బట్ కుమీ కపూర్ రాసిన కథనం ప్రకారం అన్ని చర్చలు అయిపోయాయి, దసరా దీపావళి లోగా ఏ క్షణమైనా టీడీపీ ఎన్డీఏలో చేరుతుందని రాశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంది అంటే ఆజాదీకి అమృత్ మహోత్సవాలు, చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో కసేపు ఏదైతే కరాచలనం జరిగిందో, అట్ ద సేమ్ టైం రహస్యంగా నానా లోకేష్ అమిత్ షాను కలిశాడు అన్నది కూడా తన కథనంలో జోడించారు. జరిగి ఉండొచ్చు కూడా, జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఇద్దరికీ అవసరాలు ఉన్నాయి. మొదట బీజేపీకి దక్షిణాదిలో బాగా వేయాలి, దానంతగా దాగి తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు, ఈ తెలంగాణలో కొంచెం బేస్ దొరుకుతూ ఉన్నా కూడా దానికి టీడీపీ మీడియా కావాలి, మీడియా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీడియా సపోర్ట్ కావాలి, టీడీపీకి ఇంతకుముందు క్యాడర్ ఉండే కాబట్టి ఉన్న పాత క్యాడర్ని వెనక్కి తెచ్చుకోవాలంటే టీడీపీ మీద దానికి సాఫ్ట్ కార్నర్ కావాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కనుక కొంతవరకు చొరబడాలి అన్న వాళ్ళంత వాళ్ళు చొరబడలేరు, ఆల్రెడీ ఒక స్టాండ్ ఉన్నటువంటి, ఆల్రెడీ క్షేత్రస్థాయి వరకు నెట్వర్క్ ఉన్నటువంటి పార్టీతో కలవాలి. సో ఇప్పుడు ఒకవేళ బీజేపీ టీడీపీ కలిసేయాలనుకో, బీజేపీకి వచ్చే నష్టమే ఉండదు, వస్తే కుస్తే లాభం బీజేపీకి, నష్టం ఏమన్నా వస్తే టీడీపీకి రావాలి. సో బీజేపీకి ఏ విధంగా చూసినా ఇప్పుడు టీడీపీతో కలిస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు చూస్తున్న పరిణామాలు. అంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామా అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో దానికి అంగీకరించే పరిస్థితుల్లో లేరు. పైపెచ్చు ప్రత్యేక హోదా ఇవ్వండి, రాష్ట్రానికి ఇవ్వాల్సిన అన్ని హక్కులు ఇవ్వండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితో అయినా కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి మా రాజకీయం కోసం నేను కలిసే సమస్య లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఉన్నారు. సో బీజేపీకి ఎవరో తోడు కావాలి. అండ్ ఎన్డీఏలో కూడా ఉన్న మిత్రులందరూ అది ఎక్కడికక్కడ వెళ్ళిపోయారు, కొత్త మిత్రులు కావాలి, దక్షిణాదిలో కొత్త బలం కావాలి, జనసేనతో వచ్చేది లేదు పోయేది లేదు. సో మరి టీడీపీ, ద టీడీపీలో చేరితే బీజేపీకి వీళ్ళని ఎక్కువ పార్లమెంటు స్థానాలు వాళ్ళు ఇస్తారు, ఎమ్మెల్యే స్థానాలు తక్కువ ఇచ్చినా సో వాళ్ళతో పొత్తు పెట్టుకొని 2-3 ఎంపీ స్థానాలు వాళ్ళు గెలుచుకునే పరిస్థితి ఉన్న వాళ్ళకి అది యాడెడ్ అడ్వాంటేజే కదా, నష్టమే ఉంది. జగన్ చేరట్లేదు, చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడు, చొరబడాలి, మీడియా సపోర్ట్ కావాలి, ఆర్థిక అవసరాలు కావాలి, ఆ క్షేత్రస్థాయిలో బలం ఉన్న పార్టీతో పొత్తు కావాలి, తెలంగాణలో అధికారం పీఠం వరకు కొట్లాడచ్చు, ఆంధ్రాలో కొంతవరకు వాళ్ళ బలాన్ని పుంజుకోవచ్చు. ఏ విధంగా చూసినా బీజేపీకి టీడీపీ, ఆ టీడీపీ ప్లేస్లో మొత్తం ముందు వైసీపీని చూసుకున్నారు, జగన్ గారు అంగీకరించలేదు. సో నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, సో చేరతారని నేను కొట్టిపడేయలేం. మరి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బలంగా అవుతూ ఉన్నాడు, తన ఢీ కొట్టాలి అంటే తన బలం సరిపోవట్లేదు, మీడియా బలం ఉంది సరిపోవట్లేదు, కేంద్ర బలం ఉందనుకో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కోలుకునేట్లు కనిపించట్లేదు జాతీయ స్థాయిలో. సో బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, చాలా బలంగా ఉన్నారు, ఏదో ఒక దగ్గర వాళ్ళు నీడని ఉన్నామనుకోండి రాష్ట్రంలో పార్టీనైనా కాపాడుకోవచ్చు, ఈ కేసుల నుంచైనా కాపాడుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలా బలంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రానికి దగ్గర ఉన్నారనుకో, చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాళ్ళు ఎన్ని కుట్రలైనా ఎన్ని వ్యూహాలైనా రచించి ఇబ్బంది పెట్టగలుగుతారు. సో వచ్చే నిధులు రాని కూడా చేయొచ్చు, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందకుండా చేయొచ్చు, అవసరమైతే ఈడీ సిబిఐలను ప్రయోగించవచ్చు, నాయకులను భయపెట్టచ్చు, వైసీపీలో నాయకులను భయపెట్టి బీజేపీలోకి చేరేటట్లు చేయొచ్చు, ఎన్ని ఆస్త్రాలైనా ప్రయోగించవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేసే ఎత్తుగడలు వేయచ్చు, చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ ఉంటుంది,
వెరస్ ఇద్దరికి అవసరమే. అందుకని ఈ బిగ్ బ్రేకింగ్ ఏదైతే ఉందో దాన్ని అంత ఆషామాషికి అయితే కొట్టిపడేయలేం. మరి నిజంగానే టీడీపీ ఎన్డీఏలోకి చేరితే చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ అవుతుంది. చూద్దాం జరగబోయే పరిణామాలు ఎటువైపు వెళ్తాయో.